విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాలు కాకుండా ఒకసారి మనం ప్రాక్టికల్ గ్రౌండ్స్ మీద మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ని ప్రైవేటైజేషన్ చేయడం కోసం కేంద్రంతో కుమ్మక్కై దాన్ని అమ్మే పరిస్థితి ఉందా, లేదా కేంద్రం అనేది డిసైడ్ అయితే దాన్ని అమ్మకుండా ఆపే ఆ కెపాసిటీ కానీ ఆ హక్కు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ప్రాక్టికల్ గ్రౌండ్స్, రాజకీయాలు కాకుండా మాట్లాడుకుందాం. మొదటిది, కేంద్రంతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముతున్నారు అనేది శుద్ధ ఏమంటారు దండగ స్టేట్మెంట్. కారణం ఏంటి అంటే ఇప్పటికే వాళ్ళు మొత్తం దేశంలో ఇవన్నీ అమ్మగదొబ్బుతున్నారు. విశాఖ స్టీలే కాకుండా మిగతా దగ్గర ఉన్న ఇనుము ఉక్కు కర్మాగారాలను కానీ అమ్మేదొబ్బేకే నిర్ణయం తీసుకున్నారు. కుప్పలు కుప్పలు లాభాలు వచ్చే ఎల్ఐసిని ఏమంటారు అమ్మగదొబ్బుతున్నారు. బేసిక్గా ఎల్ఐసీనే ప్రభుత్వానికి 4% ఇంట్రెస్ట్ రేట్తోటి డబ్బులు వడ్డీలకు ఇస్తుంది. ఎవరు అంత తక్కువ కేరు, కానీ ఎల్ఐసి ఇస్తుంది. అట్లాంటి ఎల్ఐసీనే వీళ్ళ కార్పొరేట్ బాసులకు అమ్మక దొబ్బుతున్నారు. సో ప్రతిదీ కూడా అమ్మక దొబ్బాలి అని చెప్పి ఈ అహంకారపూరితమైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ స్టీల్కు మాత్రమే అమ్మకానికి సంబంధించి లోపల లోపల కుమ్మక్క అవుతారా? సో ఇట్స్ కంప్లీట్లీ శుద్ధ దండగ స్టేట్మెంట్. సెకండ్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దాన్ని ఆపగలుగుతారా? నో వే. ఎలా ఆపగలుగుతారు? దీన్ని కొందరు ఏం చెప్తారు, మనం కూడా ఏమడగాలి, మీరు ప్రొటెస్ట్ తెలియజేయండి, నిరసన చెప్పండి, పోరాడండి, దీనికి సంబంధించి వీళ్ళు అన్యాయం చేస్తూ ఉన్నారన్న సంగతి దేశానికనే తెలిసే విధంగా పార్లమెంట్లో ఫైట్ చేయాలి అని చెప్పి మనం కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం, మనం కూడా కోరుకుంటాం. అదే సమయంలోనే ఎంత ప్రొటెస్టులు చేసినా ఎంత నిరసనలు చేసినా వాళ్ళ నిర్ణయం వెనక్కి ఉపసంహరించుకోగలుగుతారా? రైతు వ్యవసాయ బిల్లు చట్టాలకు సంబంధించి వాళ్ళ సొంత మిత్రపక్షం అకాలీదళ్ళు కేంద్ర ప్రభుత్వం కూటమిలో నుండి వెళ్ళిపోయినా కూడా వీళ్ళు దానికి సంబంధించి ఒక్క పాజిటివ్ నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇంకేం చెప్తాం, ఒక్క పాజిటివ్ నిర్ణయం కూడా తీసుకోలేదు. సో అటువంటి ఈ అహంకారపూరితమైన ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీలో ఇంకేదో రాజీనామా చేసినంత మాత్రాన వాళ్ళు ఆ విషయంలో వెనక్కి తగ్గుతారు అని, దానివల్ల వాళ్ళ మీద ప్రెజర్ వస్తుంది అని చెప్పి మనం అనుకోవడానికి ఆస్కారం ఉందా? ఖచ్చితంగా లేదు. ఇంకొక విషయం, ఇప్పుడు ఇక్కడ విశాఖ స్టీల్ని అమ్ముతున్నారు అని దేశం మొత్తం తెలియజెప్పే విధంగా మీరు ప్రవర్తించండి అని చెప్పి మనం కూడా చెబుతాం. సరే, ఇప్పుడు దేశానికి తెలియట్లేదా? ప్రతి రాష్ట్రంలోనూ అమ్మక దొబ్బుతున్నారు కదా, రైల్వేలు అమ్మిరి, ఎయిర్పోర్ట్లు అమ్మిరి, ఎల్ఐసీలు అమ్మిరి, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నారు. తెలియంది ఎవడికి? ఎల్ఐసి అమ్మితే ఎవడు నోరుము, ఏ ముఖ్యమంత్రి నోరుము విప్పా, ఏ రాష్ట్ర నాయకులు నోరు విప్పిరి, రైల్వేలు అమ్మితే ఎవరు నోరు విప్పా, ఎయిర్పోర్ట్లు అమ్మితే ఎవరు నోరు విప్పిరి, ఎక్కడ సంస్థలు అమ్మితే ఎవరు నోరు విప్పిరి? ఎవరు నోరు ఇప్పట్లేదు కదా, ఎవడు ఇప్పట్లే, అందరికీ తెలుసు కదా, ఎవడు ప్రొటెస్టులు చేయట్లే. ఎందుకు అని అంటే ఏమో కారణాలు వాళ్ళకే తెలియాలి, తెలియట్లే. ఈ ప్రైవేట్స్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ని అమ్మే కథ కాసేపు పక్కన పెడితే మొత్తం ఫెడరల్ వ్యవస్థనే ధ్వంసం చేస్తూ ఉన్నా కూడా ఈ రాష్ట్రాల నాయకులు నోరు మూసుకొని కూర్చొని ఉన్నారు. మరి ఇదేం విచిత్రమో అర్థం కావట్లేదు. సరే, ఈ కథ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈలా ప్రెజర్ చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఉంటుందా? లేదు. ఒకవేళ ఆ పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఎవరైనా అన్నా, ప్రతిపక్ష మీడియా అన్నా, ప్రతిపక్ష పార్టీలు అన్నా, జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులన్నా, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో న్యూట్రల్గా ఉన్న జనమన్నా, అదే నిజమైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విభజన చట్టం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి పార్లమెంటులో చేసిన చట్టాలకే దిక్కు లేకుండా ఉండి మొత్తం ఫెడరల్ వ్యవస్థను నాశనం చేసే విధంగా ఒక రాష్ట్ర హక్కులను సాక్షాత్తు ఈ దేశ పార్లమెంటే తొక్కి పడేస్తూ ఉంటే అక్కడ కూడా కనీసం న్యాయం చేయమని అడుగుతూ ఉన్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితే లేదు. విశాఖ స్టీల్ని కేంద్రం మీద కొట్లాడి ఆపే పరిస్థితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్రంలో నాయకులకు కానీ ఉంటే అదే పని విభజన హామీలను నెరవేర్చుకునే దగ్గరే ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడేంది కొత్తగా ప్రత్యేక ప్యాకేజ్ ఏమై బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ అయ్యే బాబా, అంతెందుకు విభజన చట్టంలో పార్లమెంటే చట్టం చేసి దుర్గరాజపట్నం పోర్ట్ ఇస్తాము అని అంటే చివరికి అది కూడా ఇవ్వకుండా పక్కన పెడితేనే ఏమైనా ఆపే పరిస్థితి ఉందా? ఆపే పరిస్థితి ఉందా? లేదు. ఆయన ఆపే పరిస్థితి ఉండాలి అని అంటే ప్రజాస్వామ్యం అంటే గౌరవించే వాళ్ళు పాలన చేయాలి,
ఫెడరల్ వ్యవస్థను గౌరవించే వాళ్ళు పాలన చేయాలి, రాష్ట్రాలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయని చెప్పి గుర్తెరిగే వాళ్ళు పాలన చేయాలి. ఇలా కాకుండా కేవలం కార్పొరేట్స్ ప్రయోజనం కోసమే మేము పనిచేస్తాం అని చెప్పే వాళ్ళు కనుక దేశాలను పరిపాలిస్తూ ఉంటే ఇదిగో ఇలాగే తగలడుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధం మతం అనే తప్ప మరి ఇంకా ఏది కూడా లేదు. కేవలం ఆ మత్తులో ముంచేసి జనాలను ఆటవిక ఆలోచనల వైపు మళ్లించి వాళ్ళ కేవలం అధికారాన్ని సొంతం చేసుకోవడం కోసం, వాళ్ళు బతికిన నాళ్ళు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం తప్పితే వీళ్ళు దేనికి పనికి రావట్లేదు. నియంతృత్వం, అహంకారం, మోసం, అబద్ధం, తప్పుదోవ పట్టించడం, తిరోగమనం, దేశ భవిష్యత్తును నాశనం చేయడం, ప్రపంచాన్ని నడిపించే నాయకత్వం నుండి భారతదేశాన్ని దూరం జరపడం, అత్యంత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ప్రమాదంలో నెట్టడం, ఇది వీళ్ళ జెండా, ఎజెండా. ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వాన్ని కనుక చూస్తే వీళ్ళు తీసుకునేటువంటి నిర్దాక్షిణ్యమైన చర్యలు కనుక చూస్తే మనం కేవలం కార్పొరేట్ వాళ్ళ దగ్గరే చూస్తాం. ఒక కార్పొరేట్ వాడికే దయాదాక్షిణ్యాలు ఉండవు, కానీ ప్రభుత్వ పాలకులకు దయాదాక్షిణ్యాలు లేకపోయినా ప్రజాస్వామ్యం, ఫెడరల్ వ్యవస్థ మీద గౌరవమైనా ఉండాలి. ఎస్పెషల్లీ మన భారతదేశంలో వీళ్ళకి అవి లేవు, ఎందుకంటే వీళ్ళ బాసులు ప్రజలు కాదు, వీళ్ళ బాసులు కార్పొరేట్ వాళ్ళు కాబట్టి. మరి ఇవన్నీ ఏ కోశానో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆపే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చెప్పి దీన్ని అమ్మే పరిస్థితి అంతకంటే లేదు. మరి అటువంటిప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా విమర్శలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిరంకుశభరితమైన చర్యలను ఎండగట్టకుండా వాళ్ళ మీద విమర్శలు చేసి వాళ్ళు చేస్తున్న తప్పులను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేయకుండా ఈ మీడియా సంస్థలు కానీ, లేకుంటే ఈ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కానీ, లేకుంటే కొందరు మేధావులు కానీ, ఇంకొందరు వ్యక్తులు కానీ ఏం సాధిస్తారు అన్నది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏం సాధిస్తారు అని, ఎస్ ఇప్పటికీ ఖచ్చితంగా ఫైట్ చేయాలి, పోరాడాలి, అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళాలి, ఇది అందరము కోరుకుంటాం. పోరాటం చేయకుండానే వెన్ను చూపడం ఖచ్చితంగా పద్ధతి కాదు. పార్లమెంట్లో ఫైట్ చేయాలి, ఎంపీలు ప్రొటెక్ట్ చేయాలి, వెల్లోకి తీసుకుపోవాలి, ఢిల్లీలో ర్యాలీలు చేయాలి, ఢిల్లీలో రాస్తారోకలు చేయాలి, ఢిల్లీలో పాదయాత్రలు చేయాలి, ఖచ్చితంగా ఈ పని చేయాలి, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి, ఇవన్నీ చేయాలి. సో ఎక్కడైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో పడాలి. కానీ ఈ కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయా? ఎక్కడైనా ఆ విధంగా ఉన్నాయా? వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీరు కనుక ప్రైవేటైజేషన్కు ఒప్పుకోకపోతే దాన్ని మూసేస్తామని చెప్పి బెదిరించే ఇంత దారుణమైనటువంటి అహంకారపూరితమైన నియంతలు వీళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెబితే అమ్మడము, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెబితే అమ్మకుండా ఆపడము చేస్తారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను.